నమస్కారం, నేను డాక్టర్ పి సుధాకర్ రావు, చైర్మన్ సుశీల నేత్రాలయ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. ఈరోజు మనం చిన్నపిల్లలు వాళ్ళలో వచ్చే కంటి వ్యాధుల గురించి తెలుసుకుందాము. మీ అందరికీ తెలుసు సర్వేంద్రియానాం నయనం ప్రధానమని, అంటే ఉన్న సెన్సరీ ఆర్గన్స్లో కంటికి అంత ఇంపార్టెన్స్ ఉంది. కన్ను చిన్నదే అయినా దాని యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ తెలుసు. 70-80% ఆఫ్ మన రోజు చేసే పనులన్నీ కళ్ళతో చేయాల్సిందే. ఏ సెన్సార్గాన్ లేకపోయినా పర్లేదు, కానీ కన్ను లేకపోతే మనం ఏమీ చూడలేము, తర్వాత చదవలేము, తర్వాత పెద్ద అయిన తర్వాత ఉద్యోగాలు చేయాలన్నా కూడా కంటి చూపు చాలా అవసరం. మరి అలాంటి కళ్ళని ముఖ్యంగా ఈ సమ్మర్ వెకేషన్లో చిన్నపిల్లలు చాలా గేమ్స్ ఆడుతుంటారు. మేము ముఖ్యంగా ఈ క్లినికల్ ప్రాక్టీస్లో చూస్తుంటాము. హాలిడేస్ వస్తే చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఏదో ఒక ప్రాబ్లంతో మా దగ్గర తీసుకొస్తుంటారు. కాబట్టి ఈ సమ్మర్ వెకేషన్లో మనం కంటి వ్యాధుల గురించి, వాటి నివారణోపాయాల గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్యంగా మనం పుట్టిన తర్వాత ఒక చిన్న బిడ్డ పుట్టిన వెంటనే వాళ్ళకి డెలివరీ, నార్మల్ డెలివరీ అయితే ఏమవుతుందంటే వెజెనల్ కెనాల్ నుంచి వస్తుంది. కాబట్టి మదర్ కానీ వెజెనల్ ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫెక్ట్ అయింటే వాళ్ళకి ఆఫ్థాల్మియా నియోనాటర్మ్, అంటే కండ కలక వస్తుంది చిన్నపిల్లలకి. చాలా అగ్రెసివ్గా ఉంటుంది ఇది. కళ్ళంతా వాచిపోయి పుట్టడంతోనే అట్లా పుడతారు. మరి వాళ్ళు చాలా జాగ్రత్తగా కళ్ళు నీట్గా క్లీన్ చేసి గంట గంటకి మంచి యాంటీబయాటిక్ డ్రాప్స్ వేస్తే తప్ప వాళ్ళు పూర్తిగా అంధత్వం అయ్యేదానికి ఆస్కారం ఉంది. తర్వాత ఒకసారి పుట్టిన తర్వాత చిన్నపిల్లలు చాలా ప్రాబ్లమ్స్తో పుడతారు. కొంతమంది ఎస్పెషలీ మేనరికం చేసుకున్న వాళ్ళు పుట్టంగానే తెల్ల చుక్కలాగా కనిపిస్తుంది. దీని కంజెంటల్ క్యాట్రాక్ట్ అంటారు. మరి ఇది ఒక 3-4-6 మంత్స్ లోపల మనకు కనిపిస్తుంది. కనిపించినప్పుడు వెంటనే మనము వీరిని కంటి వైద్య నిపుణుల దగ్గర తీసుకొచ్చి తగిన శస్త్రచికిత్స చేస్తే వారిని శాశ్వత అంధత్వం రాకుండా కాపాడవచ్చు. ఇంకొక ప్రాబ్లం మామూలుగా మేము చూసేది చిన్నపిల్లల్లో, పుట్టిన బిడ్డ ఒక 15 డేస్ 1 మంత్ కాగానే కంట్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. దీనికి ముఖ్య కారణము కళ్ళల్లో నుంచి ముక్కులోకి వెళ్ళేటువంటి రంధ్రాలు ఫామ్ కాక కళ్ళు నీళ్లు బయటకు వచ్చేస్తుంటాయి. సో చాలా అప్రహెన్సివ్ అవుతారు. కన్ను అంతా చిన్నగా అయిపోతుంది. పొద్దున్న లేచేటప్పుడు కన్ను తెరవలేరు, ఎందుకంటే ఈ డిశ్చార్జ్ వల్ల కన్ను అతుక్కుపోతుంది. సో వీళ్ళకి ఏం చేయాలంటే చిన్నగా ఆ కంటి దగ్గర మసాజ్ చేసి యాంటీబయాటిక్ డ్రాప్స్ వాడితే దీన్ని ఆల్మోస్ట్ బాగా క్లియర్ చేయొచ్చు. ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు ఈ జబ్బు ఉంటుంది. కాబట్టి ఇలాంటి పిల్లల్ని మనము పిరియాడికల్గా చెకప్ చేయించుకోవాలి నేత్ర వైద్య నిపుణుల దగ్గర. 1 ఇయర్ లోపల ఈ మెడికల్ ట్రీట్మెంట్తో నయం కాకపోతే అప్పుడు చిన్న ప్రోబింగ్ అనేటువంటి ఒక సర్జికల్ ప్రొసీజర్ ద్వారా వీళ్ళ కన్ను నీళ్లు పూర్తిగా కారకుండా కూడా మనం కాపాడవచ్చు. తర్వాత ఈ బిడ్డ కొంచెం పెద్ద అయిన తర్వాత, ముఖ్యంగా 3-4 ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళు బయట పోయి గేమ్స్ ఆడుతుంటారు. సో ఎండలో తిరుగుతుంటారు, దుమ్ముకుపోతుంటారు. ఆ టైంలో వీళ్ళకి అలర్జిక్ కంజంక్టివైటిస్ వస్తుంది, అంటే కళ్ళంతా ఎర్రగా అయిపోతాయి. చేతులేసి కన్ను వేసి రుద్దుతుంటారు ఎప్పుడు. ఆ రుద్దడం వల్ల ఏమవుతుందంటే నల్లగుడ్డు కూడా ఎక్స్పాండ్ అయ్యి చాలా టైప్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ వచ్చేందుకు ఆస్కారం ఉంది. సో వీళ్ళని మనము సరి అయిన వైద్యం అందించి వాళ్ళకి కావాల్సినటువంటి యాంటీహిస్టమిక్ డ్రాప్స్ కానివ్వండి, లేకపోతే ఆర్టిఫిషియల్ టీయర్స్ కానీ, లేకపోతే కొన్ని టైమ్స్లో ఎక్కువ అగ్రెసివ్గా ఉంటే లో డోస్ స్టీరాయిడ్స్ కూడా ఇస్తాము. దీనివల్ల వీళ్ళకి ఉపశమనం కలుగుతుంది. కాకపోతే ఈ జబ్బు 2-3 ఇయర్స్ ఉంటుంది కాబట్టి పీరియాడికల్గా ఐ చెకప్ చేసుకొని ఈ స్టీరాయిడ్స్ వాడడం ద్వారా వచ్చేటువంటి క్యాట్రాక్ట్ కానీ గ్లకోమా కానీ రాకుండా తగు జాగ్రత్తలు చేసుకోవాలి. సో ఇది అలర్జిక్ కంజంక్టివైటిస్ అంటారు, వెర్నల్ కెటార్ అంటారు. ఇది ముఖ్యంగా ఈ సమ్మర్ మంత్స్లో ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఒక్కసారి చైల్డ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత, స్కూల్కి వెళ్తాడు బాగానే యాక్టివ్గానే ఉంటాడు, కాకపోతే సాయంత్రం ఇంటికి రాగానే నాకు తలనొప్పి అని పనుకుంటాడు. ఎందుకు ఇది ప్రతిరోజు స్కూల్ నుంచి రావడం తలనొప్పి అని మా పేరెంట్స్ మా దగ్గర తీసుకొస్తారు. మేము ఎంతో చదివించాలనుకుంటున్నాం మీ బాబుని, కాకపోతే రోజు తలనొప్పి అంటాడు అని చెప్తే, అట్లాంటి పిల్లల్ని మేము పరీక్ష చేసినప్పుడు వాళ్ళకి దృష్టి లోపాలు ఉంటాయి. దృష్టి లోపాలంటే దూరదృష్టి, హ్రస్వదృష్టి. హ్రస్వదృష్టి అంటే మయోపి అంటారు, దూరదృష్టి అంటే హైపర్మెట్రోపియా.
అంటే ఐబాల్ సైజులో లోపం వల్ల ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ వస్తాయి చిన్నపిల్లల్లో. ఇది ప్రోగ్రెసివ్ అన్నమాట, వాళ్ళు 19 ఇయర్స్ వచ్చే వరకు కూడా ఈ దృష్టి లోపాలు పెరుగుతూ పోతుంటాయి. కాకపోతే వీటిని ఆ దశలో మనం కనుక్కొని వాటికి ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్, అద్దాలు ఇవ్వడం అంతే. కాకపోతే 6 మంత్స్ 1 ఇయర్కి ఒకసారి కన్నుగుడ్డు పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనం అద్దాలు మార్చుకుంటూ పోవాలి. దానివల్ల ఏమవుతుందంటే తలనొప్పి ఒకటి తగ్గిపోతుంది, స్కూల్కి వెళ్ళినప్పుడు బోర్డు బాగా కనిపిస్తుంది కాబట్టి చదువులో కూడా చాలా చురుకవుతారు, మంచి శ్రద్ధతోటి చదువుకుంటారు అన్నమాట. లేకపోతే మాట మాటకి కంటి మీద చిన్న చిన్న కురుపులు రావడం తలనొప్పితో పాటు, తర్వాత బుక్స్లన్నీ తప్పులు రాసుకురావడం ఇవన్నీ చేస్తుంటారు. నేను ముఖ్యంగా స్కూల్లో టీచర్స్ గుర్తుపడతారు, సో వాళ్ళ పేరెంట్స్ చెప్పినప్పుడు పేరెంట్స్ కంటినే వైద్య నిపుణుల దగ్గర తీసుకొస్తే మనం చెకప్ చేసి వాళ్ళకి అప్రోప్రియేట్ గ్లాసెస్, మయోపియా అయితే మైనస్ గ్లాసెస్ ఇస్తాము, హైపర్మెట్రోపియా అయితే ప్లస్ గ్లాసెస్ ఇస్తాము. దీని ద్వారా ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. తర్వాత ఇంకొక ప్రాబ్లం వచ్చి మెల్లకన్ను. చాలామంది మెల్లకన్నుతో చూస్తుంటాం మనం పిల్లలకి. మెల్లకన్ను అంటే ఇంతకుముందు మనం మెల్లకన్ను అంటే అదృష్టం అనుకుంటారు, యాక్చువల్గా మెల్లకన్ను అంటే గుడ్డి కన్ను అని అర్థం. మెల్ల ఉంటే దాంట్లో దృష్టి లోపం ఉన్నందువల్ల, చూపు సరిగా లేనందువల్ల మెల్ల వస్తుంది. సో ఈ మెల్లకి ఏమి కాజ్, దృష్టి లోపాలేనా లేకపోతే ఇంకేమైనా క్యాట్రాక్ట్ ఉందా లేకపోతే ఏదైనా రెటినోబ్లాస్టోమా ఉందా, ఇట్లా ట్యూమర్స్ ఏమైనా ఉన్నాయా, ఇవి తెలుసుకుంటే మనం దానికి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఇస్తే మెల్లకన్నుని మనం నివారించవచ్చు. ముఖ్యంగా మెల్లకన్ను ఆపరేషన్లో 6 to 8 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో చేస్తే 2 కళ్ళతో చూసేటువంటి శక్తిని మనం ఇవ్వచ్చు. ఒక 10 ఇయర్స్ తర్వాత మెల్లకన్ను ఆపరేషన్ చేస్తే అది ఒక కాస్మెటిక్ కరెక్షన్ అవుతుంది తప్ప వాళ్ళకి బైనాక్యులర్ విజన్ రాదు. కాబట్టి ప్రతి తల్లిదండ్రి కూడా వాళ్ళ పిల్లలకి మెల్లకన్ను ఉంటే జాగ్రత్త పడి చెకప్ చేయించుకొని ఫస్ట్ గ్లాసెస్తోనే కొంతవరకు నయం చేయొచ్చు. గ్లాసెస్తో నయం కాని వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజెస్ కూడా ఇస్తాము, అక్కడ కూడా నయం కాకపోతే అప్పుడు మేము వాళ్ళకి సర్జరీ చేస్తాం. సో ఇది మెల్లకన్ను గురించి చికిత్స. దీని తర్వాత ఒక్కసారి స్కూల్ తర్వాత ఈ హాలిడేస్లో ముఖ్యంగా చాలా గేమ్స్ ఆడుతుంటారు పిల్లలు, ఎందుకంటే స్కూల్ లేదు కాబట్టి వాళ్ళు చాలా బిజీ, చాలా యాక్టివ్గా ఉంటారు ఆ ఏజ్లో, ఎప్పుడు ఏదో ఆడాలని. ముఖ్యంగా ఈ సీరియల్స్ వస్తుంటాయి, మహాభారత్ రామాయణం ఇప్పుడు రావడం లేదు, ఇంతకుముందు వచ్చేటప్పుడు ఆ బాణాలు ఆట ఆడేటప్పుడు ఆ షార్ప్ ఆబ్జెక్ట్తో ఆడేటప్పుడు కంటికి తగిలితే చాలా ప్రమాదమైన జబ్బు, కన్ను దెబ్బతింటుంది. అదే కాకుండా ఈ పెన్సిల్స్ పెన్స్ కూడా చాలా షార్ప్ ఉంటాయి, వాళ్ళు చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు ఒకరికొకరు గుచ్చుకుంటారు, గుచ్చుకున్నప్పుడు కూడా వాళ్ళకి కంటికి గాయం అవుతుంది. సో ఇలాంటి గాయాలని ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే పూర్తిగా చూపు పోయేదానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి పిల్లల్ని ఎస్పెషలీ ఈ హాలిడేస్లో మనం జాగ్రత్తగా పేరెంట్స్ వాళ్ళ సమక్షంలోనే వాళ్ళకి గేమ్స్ కానీ అవి చూపించాలి, చేయించాలి. తర్వాత షార్ప్ ఆబ్జెక్ట్స్ సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచితే చాలా మంచిది. సో ఇవన్నీ చిన్నపిల్లల్లో ముఖ్యంగా మనకి రోజువారీగా చూసే కార్యక్రమాలు. ఇవి కాకుండా ఒకసారి స్టూడెంట్ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే బైపీసీనో ఎంపీసీనో తీసుకుంటాడు, ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబ్కి వెళ్తాడు. ల్యాబ్ పోయినప్పుడు ఆడ కెమికల్స్ ఉంటాయి, ఆ యాసిడ్స్ ఉంటాయి, ఆల్కలీస్ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తుంటారు, గేమ్స్ లాగా ఆడుకుంటుంటారు, ఆ ఫ్యూమ్ వస్తుంటుంది, ఇట్లా ఇట్లా అనుకున్నప్పుడు కంట్లో పడితే యాసిడ్స్ కానీ ఆల్కలీస్ కంట్లో పడితే చాలా ప్రమాదం, పూర్తిగా అంధత్వం వచ్చేదానికి ఆస్కారం ఉంది. యాసిడ్స్ కంటే కూడా ఆల్కలీస్ చాలా డేంజరస్, కాబట్టి వెంటనే అట్లాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నీటి సోర్స్, వాటర్ సోర్స్, ట్యాప్ వాటర్ అయినా కూడా పర్లేదు, వెంటనే వాళ్ళ కన్ను వాష్ చేసుకుంటే కొంతవరకు మనము దీన్ని ఆపచ్చు అన్నమాట, డ్యామేజ్ తగ్గించవచ్చు. వెంటనే కంటి డాక్టర్ దగ్గరికి వచ్చి ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఈ ల్యాబ్లో వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ కాలేజీ ఏజ్కి వచ్చిన తర్వాత ఈ అద్దాలు అనేవి చాలా పెద్ద ఆటంకం అవుతాయి దృష్టి లోపాలు. చిన్నప్పుడు 6 సంవత్సరాలకు స్టార్ట్ అయిన దృష్టి లోపాలు పెరుగుతూ పోతుంది, -2, -3, -4 అట్లా -10, -15 దాకా కూడా పోవచ్చు. సో ఒకసారి 19 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే చాలా ఇబ్బంది అవుతుంది అద్దాలు, ఎస్పెషలీ నైట్ టైము ఒక -6 పవర్ ఉన్నవాడు అద్దాలు కానీ కనిపించకపోతే అసలు ఏం కనిపించదు అన్నమాట. పొద్దున్న నిద్ర లేస్తే ముందు అద్దాలు వేసుకొని టూత్ బ్రష్ దగ్గరికి పోవాలి, అట్లాంటి పరిస్థితి అవుతుంది. అంటే ఇట్ బికమ్స్ ఎ బిగ్ ప్రాబ్లం ఫర్ ఎనీ యాక్టివిటీ అన్నమాట, వాళ్ళ డైలీ యాక్టివిటీస్. సో ఇట్లాంటి వాళ్ళకి మంచి శుభవార్త ఏంటంటే మన హాస్పిటల్లో కూడా ఉంది, వీళ్ళకి లాసిక్ చికిత్స ద్వారా అద్దాలు లేకుండా స్వాస్థ్యంగా కూడా మనము నయం చేయొచ్చు. ఈ లాసిక్ చికిత్స చేయాలి అంటే
ముఖ్యంగా వాళ్ళకి 19 ఇయర్స్ వయసు ఉండాలి. తర్వాత వాళ్ళకు వచ్చేటువంటి రిఫ్రాక్ట్ ఎర్రర్ స్టేబుల్గా ఉండాలన్నమాట. సపోజ్ ఈ ఇయర్ -4 ఉంది, నెక్స్ట్ ఇయర్ చూసినప్పుడు కూడా -4 ఉంటే వాళ్ళు ఈ ఆపరేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత వాళ్ళకి నల్లగుడ్డ లోపాలు ఏమి ఉండకూడదు, అంటే నల్లగుడ్డలో మచ్చలు, తర్వాత ఏమన్నా కార్నియల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ఆపరేషన్ చేస్తానికి వీలు కాదు. కాబట్టి ఈ యంగ్ యువకులకి 20 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎస్పెషలీ ఈ దృష్టి లోపాల వల్ల ఈ కాస్మెటిక్ ప్రాబ్లమే కాకుండా జాబ్స్కి పోవాలి, పోలీస్కో లేకపోతే ఎస్ఐకి పోవాలంటే దృష్టి లోపం ఉంటే తీసుకోరు. ఆర్మీ ఎక్స్ ఆర్మీకి పోవాలంటే కూడా తీసుకోరు, నేవీకి పోవాలంటే తీసుకోరు. కాబట్టి ఇట్లాంటి వాటికి కూడా అది చాలా అడ్డంకి అవుతుంది. కాబట్టి మనం ఈ లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఎగ్జీమర్ లేజర్ తోటి మనము అప్ టు -10 డాప్టర్స్ వరకు కూడా చాలా చక్కగా ఈ దృష్టి లోపాలని పర్మనెంట్గా క్యూర్ చేయొచ్చు. కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. దీంట్లో లేటెస్ట్ టెక్నాలజీలో చాలా వెరైటీస్ ఉన్నాయి. పిఆర్కే అంటారు, పిఆర్కే అంటే మనము ఓన్లీ ఎపిథీలియం కొంచెం స్క్రేప్ చేసేసి లేజర్ ఇచ్చేస్తాము. ఇది కార్నియల్ థిక్నెస్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాము, కార్నియల్ థిక్నెస్ బాగుంటే లేసిక్ చేస్తాము, ఇంకా బాగుంటే ఫెమ్టోలేసిక్ అని చెప్పి అంటారు. సో ఇవన్నీ లాట్ ఆఫ్ ప్రొసీజర్స్ వచ్చినాయి. కొంతమందికి అంతా బాగుంటుంది, సైట్ ఎక్కువ ఉంటుంది, కార్నియల్ థిక్నెస్ చాలా తక్కువ ఉంటుంది, 500 ఉండాల్సింది 450 ఉంటుంది. సో వాళ్ళకి ఈ ఆపరేషన్స్ అన్నీ సూట్ కావు. వాళ్ళకి ఇంప్లాంటబుల్ కొలామర్ లెన్స్ అని చెప్పి అది కూడా మనకి అందుబాటులో వచ్చింది మన హాస్పిటల్ ద్వారా. కాబట్టి దీని ఇంప్లాంటబుల్ కొలామర్ లెన్స్ ద్వారా పర్మనెంట్గా లెన్సెస్ లోపలే ఫిక్స్ చేసింటాము. దీనివల్ల వాళ్ళకి క్లియర్ విజన్ వస్తుంది అన్నమాట. కాబట్టి యంగ్ పీపుల్ అద్దాలతో ఉన్న వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు, డిపెండెన్సీ అస్సలు అవసరం లేదు. వాళ్ళు యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఒకసారి వాళ్ళ రిఫ్రాక్టివ్ పవర్ స్టేబుల్ అయిన తర్వాత హాస్పిటల్కి వచ్చి వాళ్ళు ఏ ప్రొసీజర్స్కి ఎలిజిబుల్ అవుతారో పరీక్షలు చేయించుకొని తద్వారా ఆ ఆపరేషన్ చేయించుకుంటే జీవితంలో మళ్ళీ అద్దాలు ఆడాల్సిన అవసరం ఉండదు. సో ఇవి మామూలుగా కామన్గా మనం చూసే కంటి వ్యాధులు. కొంతమందికి నీటి చుట్టాలు వస్తాయి చిన్నపిల్లలకే, దీన్ని భూఫ్తాల్మాస్ అంటారు. పుట్టిన బిడ్డ ఆక్సైతో పుడతాడు, ప్రామినెంట్ ఐస్తో పుడతాడు. బా పెద్ద కన్నుతో వచ్చిన అనుకుంటారు కానీ చాలా ప్రమాదం అది. ఐలో ప్రెషర్ ఎక్కువైనందువల్ల ఆ యాక్వియస్ అనేది బయటకు పోయడానికి ఛాన్స్ లేక ఐబాల్ని పెద్దది చేస్తా పోతుంది. దీన్ని భూఫ్తాల్మాస్ అంటారు. ఈ కండిషన్ని ఇమీడియట్గా ఆపరేషన్ చేస్తే వాళ్ళకి చూపు వచ్చే ఆస్కారం ఉంది. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అట్లా లేట్ చేస్తే పూర్తిగా అంధత్వం వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ముఖ్యంగా నా అడ్వైజ్ ఏంటంటే చిన్నపిల్లలకి నిద్ర లేయంగానే శుభ్రంగా కళ్ళు కడుక్కోవాలి. ఎందుకంటే పడుకున్నప్పుడు చాలా క్రిములు మన కంట్లో ఉంటాయి, అవి ఎంత అక్యుములేట్ అయ్యి డిశ్చార్జ్ వస్తుంది. శుభ్రంగా ట్యాప్ వాటర్తో వాష్ చేసుకున్నా కూడా మనం మెకానికల్గా ఆర్గనిజమ్స్ అంతా బయట పంపించవచ్చు. చదువుకునేటప్పుడు మంచి బ్రైట్ లైట్ బుక్ మీద పడేటట్టు పెట్టుకొని చదువుకోవాలి. తర్వాత ఏదైనా డౌట్, విటమిన్ మెయిన్గా ఇది మంచి ఆహారం తీసుకోవాలి. రేచేకిట అనే జబ్బు ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండేది మన ఇండియాలో, కాకపోతే ఇప్పుడు విటమిన్ ఏ కాన్సన్ట్రేట్ ప్రీ స్కూల్ చిల్డ్రన్కి ప్రతి సబ్ సెంటర్లో కూడా ఇస్తున్నందువల్ల ఇప్పుడు రేచీకిట కేసులు చాలా తగ్గిపోయినాయి. సో విటమిన్ ఏ అనేది కూడా మెయిన్గా దృష్టిలోపం అనమాట. చాలామంది తల్లులు మా దగ్గరికి పిల్లల్ని తీసుకొస్తారు, మా వాడు పగలంతా బాగా ఆడుకుంటాడు సార్, సాయంత్రం అయితే ఒక మూల కూర్చుంటాడు రాత్రిపూట, ఎవరితో ఆడుకోడు, ఎవరు అన్నం పెడితే తీసుకోంటే కూడా తట్టుకొని పడుతుంటాడు అని. దానికి కారణం ఏంటంటే విటమిన్ ఏ లోపం అనమాట. విటమిన్ ఏ లోపము దానికి కాజ్ వచ్చి మదరే, ఆమె సరి అయినటువంటి పౌష్టికాహారం ఇవ్వనందువల్ల, ఏదో చారన్నం పప్పన్నం ఇచ్చిన దానివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. విటమిన్ ఏ అనేది మన ఎగ్స్లో ఉంటుంది, ఫిష్లో ఉంటుంది, గ్రీనీ లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరలు అన్నింటిలో సమృద్ధిగా ఉంటుంది, తర్వాత ఎల్లో ఫ్రూట్స్లో ఉంటుంది. కాబట్టి వీటిని జస్ట్ తల్లి టొమాటోలు ఇస్తే కూడా చాలు, సమృద్ధమైనటువంటి విటమిన్ ఏ ఉంటుంది. కాబట్టి ఈ విటమిన్ ఏ కావాల్సినటువంటి ఆహార పదార్థాలు ఇచ్చిన దానివల్ల చైల్డ్కి అయి చాలా షైనింగ్ వస్తాయన్నమాట. విటమిన్ ఏ లోపంలో అయిస్ అంతా డల్ అయిపోతాయి, ఎందుకంటే డ్రై అయిపోతాయి. సో విటమిన్ ఏ ఇచ్చిన దానివల్ల ఒకవేళ ఇవ్వలేకపోతే ఇంజెక్షన్ ద్వారా కానీ సిరప్ ద్వారా కానీ మనం ఇవ్వచ్చు. కాబట్టి చిన్నపిల్లలకి విటమిన్ ఏ లోపం కూడా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు దృష్టి లోపాలు ఎక్కువ పెరగకుండా చేయాలంటే వాళ్ళకి ప్రోటీన్స్ కూడా చాలా అవసరం. నా అడ్వైజ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అప్పుడు ప్రతి చైల్డ్కి 6 ఇయర్స్ దాటిన తర్వాత 1 కానీ 2 కానీ ఎగ్స్ ఇస్తే
విటమిన్ ఏ ఉంటుంది, దాంట్లో ప్రోటీన్స్ ఉంటాయి, చాలా మంచి స్ట్రెంగ్త్ కూడా వస్తుంది చైల్డ్కి. కాబట్టి ఇట్లా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనము చిన్నపిల్లల యొక్క కళ్ళు బాగా కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఈ పిల్లల భవిష్యత్తు అంతా వీళ్ళ మీదనే ఉంటుంది కాబట్టి చక్కటి చూపు ఉంటే వాళ్ళు బాగా చదువులో రాణిస్తారు, తర్వాత తద్వారా వాళ్ళు మంచి జాబ్స్కి వెళ్తారు, మన సొసైటీని డెవలప్ చేస్తారు, ఫ్యామిలీని డెవలప్ చేస్తారు, అల్టిమేట్గా మన కంట్రీ కూడా చాలా డెవలప్ అవుతుంది. చిన్నపిల్లల్లో ఎస్పెషలీ 3 ఇయర్స్ దాటిన తర్వాత మనం చూసినప్పుడు వాళ్ళకి ఐస్లో వైట్ రిఫ్లెక్స్ వస్తుంది, కొంతమందికి ఎల్లో రిఫ్లెక్స్ వస్తుంది. దీన్ని అమరోటిక్ క్యాట్స్ ఐ అంటారు. ఇది చాలా ప్రాబ్లంకి చిహ్నం అన్నమాట. ఎవరున్నా వాళ్ళ ఇంట్లో ఉన్న బిడ్డకి తెల్ల చుక్కగా కనిపించినా లేకపోతే ఎల్లో క్యాట్ ఐ అంటే రాత్రిపూట మనం పిల్లి పోయేటప్పుడు చూస్తే కళ్ళు ఎల్లో రిఫ్లెక్స్ వస్తుంది. సో అట్లాంటివి చూసినప్పుడు మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒకటి వచ్చి వాళ్ళకి కంజెంటల్ క్యాట్రాక్ట్ రావచ్చు. కంజెంటల్ క్యాట్రాక్ట్ అంటే మామూలుగా శుక్లం అనేది ముసలి వయసులో 60 ఏళ్ల తర్వాత వస్తుంది. బట్ కొంతమందికి ఏమవుతుందంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎస్పెషలీ ఫస్ట్ ట్రైమిస్టర్ అంటారు, అంటే ఫస్ట్ 3 మంత్స్లో ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్ వస్తాయి, చికెన్ పాక్స్, మీజల్స్, మామ్స్, ఇట్లా ఏదైనా వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ పిల్లలకి ఆ పుట్టే బిడ్డకి ఈ రుబెల్లా వైరస్ వల్ల కంజెంటల్ క్యాట్రాక్ట్ అనేది అంతా వస్తారు. ఆ పుట్టినప్పుడు ఏమవుతుందంటే ముందు కనిపించదు, యాజ్ చైల్డ్ గ్రోస్ తెల్ల రిఫ్లెక్స్ కనిపిస్తుంది, మెల్లకన్న కనిపిస్తుంది, కళ్ళు ఇట్లా కొట్టుకుంటుంటారు, దాన్ని నిస్టాగ్మస్ అంటారు. సో ఇవన్నీ ఈ కంటి యొక్క శుక్లం వల్ల అన్నమాట. సో ఇలాంటి పిల్లలకి మనము వెంటనే ఆపరేషన్ చేసి చిన్న మరీ 1 ఇయర్ లోపల అయితే ఉత్త శుక్లం ఆపరేషన్ చేసి అద్దాలు ఇస్తాము. 1 ఇయర్ దాటి సుమారు 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ వస్తే మనం లోపలే లెన్స్ అమర్చి ఐఓఎల్ ఇంప్లాంటేషన్ కూడా చేస్తే మంచిది. ఎందుకని చాలా ఇంపార్టెంట్ అంటే చిన్నపిల్లల్లో శుక్లం వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు చేసుకోకుండా లేట్ చేస్తే కొంతమంది 6 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత వస్తారు. అప్పుడు వాళ్ళకి మెల్లకనతో పాటు నిస్టాగ్మస్ వస్తుంది, తర్వాత యాంబ్లియోపియా అనే జబ్బు వస్తుంది. ఎందుకంటే రెటినా పెరగాలంటే కంట్లో నుంచి లైట్ వెళ్ళి ప్యూపుల్ నుంచి పోయి రెటినాని స్టిమ్యులేట్ చేయాలి. ఈ చిన్నపిల్లలు ఇది చాలా అవసరం అన్నమాట. ఈ శుక్లం వచ్చినప్పుడు ఈ లైట్ రేస్ని రెటినా దగ్గర చేర్చకుండా కట్ ఆఫ్ చేస్తుంది, దానివల్ల రెటినా డెవలప్ కాదు, దానివల్ల ఏమవుతుందంటే ఆప్టిక్ నెర్వ్ సరిగా పెరగదు, దానివల్ల అంధత్వం వస్తుంది. కాబట్టి క్యాట్రాక్ట్ చిన్నపిల్లలు అనేది చాలా సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళ ఏజ్ బట్టి మనము ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేయాలనేది నిర్దేశిస్తాము. చిన్నప్పుడు 1 ఇయర్ లోపల వస్తే శుక్లం ఆపరేషన్ చేస్తాము, అద్దాలు ఇస్తాము. తర్వాత అదే చైల్డ్ 3 ఇయర్స్ పెరిగిన తర్వాత మళ్ళీ అదే చైల్డ్కి మళ్ళీ ఆపరేషన్ చేసి కావాలంటే లెన్స్ పెట్టచ్చు. ఇంకొక ప్రాబ్లము రెటినోబ్లాస్టోమా. చిన్నపిల్లల్లో వచ్చేది ఈ క్యాట్స్ ఐ రిఫ్లెక్స్ అన్నాను కదా, అది ముఖ్యంగా 1.5 ఇయర్స్ టు 3 ఇయర్స్లో వస్తుంది, మేల్స్లో ఎక్కువ వస్తుంది ఇది. సో ఇది కంటిలో వచ్చేటువంటి పిల్లి గుడ్డు క్యాన్సర్ అంటారు. పిల్లి గుడ్డు క్యాన్సర్ అంటే రెటినోబ్లాస్టోమ అంటారు. ఆ పిల్లి గుడ్డు ఎందుకు అంటామంటే ఎల్లో రిఫ్లెక్స్ వల్ల దాన్ని పిల్లి గుడ్డు అంటాము. కాబట్టి ఈ పిల్లల్లో క్యాన్సర్ కానీ డిటెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆ క్యాన్సర్ ఫస్ట్ చూసినప్పుడు ఎల్లో రిఫ్లెక్స్తో స్టార్ట్ అవుతుంది, తర్వాత గుడ్డంతా వ్యాపించి గుడ్డునంతా తినేస్తుంది, తర్వాత ఆప్టిక్ నర్వ్ ద్వారా బ్రెయిన్కి పోయి ప్రాణాపాయం కూడా కావచ్చు. చాలా సీరియస్ కండిషన్ అండి ఇది. ఎస్పెషలీ ఫస్ట్ 3 ఇయర్స్లో ఇది రావచ్చు. కాబట్టి ఏదైనా చైల్డ్కి రెటినోబ్లాస్టోమా అనే సస్పిషన్ వస్తే, అంటే పిల్లి కళ్ళున్నా లేకపోతే వైట్ రిఫ్లెక్స్ ఉన్నా, వెంటనే ఆఫ్థాల్మాలజిస్ట్ దగ్గరికి వస్తే మనము అది చిన్న సైజ్ ఉన్నప్పుడైతే ఊరికే మనము లేజర్ ట్రీట్మెంటు లేకపోతే కోబాల్ట్ థెరపీ అనేసి చేయొచ్చు. కొంచెం పెద్దగా అయితే ఐబాల్ తీయాల్సి వస్తుంది. ఇప్పుడు బయోలేటరల్ ఒకసారి ఒక కన్ను ఎఫెక్ట్ అయినప్పుడు 2 కన్నులు కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఆప్టిక్ నర్వ్స్ 2 జాయిన్ అవుతాయి కాబట్టి 1 ఐ నుంచి ఇంకొక ఐకి ట్రాన్స్మిషన్ కూడా పాసిబుల్ ఉంది. కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు మనం కనుక్కున్నప్పుడు ఒక కన్నులోనే ఉండి ఇంకో కన్ను స్పేర్ అయినప్పుడు ఇమీడియట్గా ఆ కన్ను తీసేస్తే అట్లీస్ట్ ఇంకో కన్నుతోటి మనము కాపాడచ్చు. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం అంతా పిల్లల్ని చూస్తుంటాం, పుట్టిన బిడ్డ దగ్గర నుంచి స్కూల్కి పోయే చిల్డ్రన్ వరకు అందరూ ట్యాబ్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ అడిక్ట్ అయినారు. చిన్న బిడ్డకి అన్నం పెట్టాలంటే వాళ్ళ మదర్ ట్యాబ్ ఓపెన్ చేసి చూపిస్తుంటేనే వాడు తింటాడు. సో అట్లా తయారు చేసాం మనం పిల్లల్ని. ఈ ట్యాబ్స్ వల్ల
ఈ సెల్ ఫోన్స్ వల్ల వచ్చేటువంటి బీటా అల్ట్రావైలెట్ రేస్ కానివ్వండి, బ్లూ రేస్ కానీ చాలా హార్మ్ఫుల్ ఐస్కి. సో ఎక్కువ అవర్స్ దీని మీద ఉన్నందువల్ల ఏమవుతుందంటే ఐస్ వచ్చి బ్లింక్ రేట్ తగ్గిపోయి డ్రైనెస్ వస్తుంది, తర్వాత కార్నియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత బ్రెయిన్ కూడా సరిగ్గా స్టిమ్యులేట్ కాదనమాట. దీనివల్ల ఎక్కువ అడిక్ట్ అయిపోతారు వీటికి. కాబట్టి చాలా వరకు చిన్నపిల్లల్ని ముఖ్యంగా మనం ఈ ట్యాబ్స్ నుంచి సెల్ ఫోన్స్ నుంచి అవాయిడ్ చేయడం మంచిది అనమాట. టీవీ చూడాలంటే కూడా చైల్డ్ని సఫిషియంట్ డిస్టెన్స్లో పెట్టి చూపించాలి. మరీ దగ్గర పోయి చూసేది ఎట్లా అంటే దృష్టి లోపాలు ఉన్న వాళ్ళు దగ్గర పోయి చూస్తారు, కాబట్టి వాళ్ళని కనుక్కొని తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇంకా లాస్ట్ వచ్చి కొంతమందికి ఈ దెబ్బలు తగిలినప్పుడు లేకపోతే కంట్లో పుండ్లు వచ్చినప్పుడు నల్లగుడ్డు మీద తెల్ల మచ్చలు వస్తాయి, దీన్ని కార్నియల్ ఒపాసిటీ అంటారు. ఈ కార్నియల్ ఒపాసిటీ వచ్చినప్పుడు ఏ మందులు కూడా పనిచేయవు, అద్దాలు పనిచేయవు, వాళ్ళు బ్లైండ్ అవుతారనమాట. ఎస్పెషలీ అంత చిన్న వయసులో బ్లైండ్ అయినప్పుడు వాడు ఇంకా వాళ్ళు చదువుకోలేడు, తర్వాత వాళ్ళ పేరెంట్స్కి బర్డన్ అవుతాడు, ఎందుకంటే వాడిని లైఫ్ లాంగ్ ఫ్రీగా భోజనం పెట్టాలి, ఈ జాబ్ ఏం చేయలేడు కాబట్టి సొసైటీకి కూడా ఏం హెల్ప్ చేయలేడు. సో అలాంటి పిల్లలకి మనము నేత్రదానము అంటే కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా చూపు తెచ్చేదానికి ఆస్కారం ఉంది. చనిపోయిన వాళ్ళ కళ్ళని వితిన్ 6 అవర్స్ మనం రిట్రైవ్ చేసి ఈ కార్నియల్ బ్లైండ్నెస్తో బాధపడేటువంటి పిల్లలకి ఆ కార్నియా తీసుకొచ్చి అమరిస్తే వాళ్ళు చక్కటి చూపు వచ్చి వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. కాబట్టి నేత్రదానం అనేది మహాదానం. చనిపోయిన తర్వాత మనందరికీ తెలుసు మన కళ్ళు కాల్చడమో లేకపోతే పూడ్చేస్తామో, అట్లా చేయకుండా ప్రతి వ్యక్తి కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ కళ్ళని నేత్రదానం చేస్తే తప్పకుండా మనం ఇద్దరు అందులకి చూపు ఇవ్వచ్చు అన్నమాట. కాబట్టి నేత్రదానం అనేది మహాదానము. కాబట్టి దీన్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. మన చుట్టుపక్కల ఇళ్ళలో చూస్తుంటాం చనిపోయినప్పుడు వాళ్ళంతా చాలా అగ్నితో ఏడ్చుకుంటూ ఉంటారు. సో మనం పక్కనున్న మనుషులని వాళ్ళకి సజెస్ట్ చేయాలి, ఎట్లా చనిపోయినాడు ఇంక రాడు, కనీసం ఈ కళ్ళని మనము నేత్రనిధికి డొనేట్ చేస్తే వాళ్ళ ఈ కళ్ళు తీసుకొని వేరే వాళ్ళ కళ్ళ ద్వారా వాడు పునర్జన్మ ఇస్తాము అని చెప్పి నేత్రదానాన్ని ప్రోత్సహించాలని చెప్పి నేనే మనవి చేసుకుంటున్నాను. సో ఇవి మనం ఈరోజు తెలుసుకున్న విషయాలు. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి యాక్ట్ వాళ్ళకి, నెల్లూరు ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు.